లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా దానిలోంచి కదలరు. అది ఒక కథ. దాని కథ మళ్ళా చూడవలసినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే, అంశం ఏమిటంటే, ఎవరైతే ప్రభుత్వ భూములను అక్రమంగా అన్యాయంగా కబ్జా చేసి తిష్ట వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళకి ఏ విధమైన హక్కులు లేనటువంటి వ్యక్తులు, వారిని తొలగించాలా వద్దా, ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ప్రభుత్వ భూములు నా వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఆక్రమించుకున్నారు, నా బినామీ తరపున వాళ్ళే ఆక్రమించుకున్నారు, చూసి చూడనట్టు పోదాము, వారికే ఇది చెందే విధంగా ప్రయత్నం చేద్దాము అని అనుకోవడం సమంజసమైనటువంటి అంశమేనా? ఇది రాష్ట్ర వ్యాపితంగా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది, 4-5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏం జరిగింది, వారికి సంబంధించినటువంటి ఒక ఎల్లో పత్రిక, వారి పత్రికే, వారికి బాగా అనుకూలంగా ఉండే పత్రికే, విశాఖపట్నం లాంటి మహానగరంలో భూ కుంభకోణాలు అనే పేరు మీద ఇన్ని కథనాలు వచ్చాయండి, పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి. అంతేకాదు, దానికి తోడుగా అప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారో బహుశా వారు మర్చిపోయారేమో. అంతేకాదు, అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు బహిరంగంగా ఏం మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వారు, ఈ భూ కబ్జాదారులు మర్చిపోయినట్టుగా ఉన్నారు. దాన్ని ఒకసారి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నా. అప్పుడు ప్రజాప్రతినిధిగా, ఆర్ఎండ్బి మంత్రిగా, ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆర్ఎండ్బి శాఖను నిర్వహిస్తూ ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఏమన్నాడు, విశాఖలో ప్రజాప్రతినిధులు రాజకీయ నేతలు అండదండలతోనే భూదందా యథేచ్ఛగా సాగుతుంది, భూ బకాసురులు విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారు, భూ దోపిడీదారులను తనడానికి విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, నిజాన్ని నిర్భయంగా చెబుతున్నాను, మంత్రి పదవినైనా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాను అని చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో బాధ్యత కలిగిన ఒక సీనియర్ మంత్రి ఆ రోజున బహిరంగ చెప్పాడు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ తనడానికి కూడా విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఇది నేను చెప్పానని చంద్రబాబు నాయుడు గారు నా మంత్రి పదవి తీసేసినా నాకు అభ్యంతరం లేదు, నిజమే చెప్తాను అని చాలా స్పష్టంగా ఆ రోజున ఆ మంత్రి గారే చెప్పారు. అది మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, విశాఖ జిల్లాలో 379 గ్రామాలకు సంబంధించిన భూ రికార్డులు గలంతయ్యాయి, రెవెన్యూ భూ రికార్డులను బట్టి జిల్లాలో ఫీల్డ్ లెవెల్ మేనేజ్మెంట్ బుక్స్ ఎఫ్ఎంబీలు 2,45,900 ఉండాల్సింది, ఉండగా ప్రస్తుతం 2,02,29,161 మాత్రమే ఉన్నాయి, 16,735 ఎఫ్ఎంబీలు గల్లంతయ్యాయి, ఎఫ్ఎంబీల్లో దాదాపుగా 100,000 ఎకరాలకు పైగా భూములు రికార్డులు ఉన్నాయని అంటున్నారు. అంటే 100,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఎఫ్ఎంబీలు గల్లంతైపోయాయి. ఎవరి ప్రభుత్వంలో? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఎవరు చేశారు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారే చేశారు. అది మేము చెప్పామా? కాదు. ఎవరు చెప్పారు? సాక్షాత్తు అప్పుడున్నటువంటి మంత్రి గారు సెలవిచ్చారు. ఈ విధంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా భూములను ఆక్రమించుకునేటటువంటి కార్యక్రమాలు విశాఖ మహానగరంలో చేశారు. ఇది అందరికీ చాలా స్పష్టంగా తెలిసినటువంటి అంశం. అప్పుడు చాలామంది డిమాండ్ చేశారు దీని మీద విచారణ జరపాలి, విజయాలను జరపాలి అని వేశారు, సిట్ అని వేశారు. ఆ రోజు నేను చెప్పాము, అది సిట్టే తప్ప స్టాండ్ కాదు, ఊరిని కంటి తుడుపు చర్యలుగా మీరు సిట్ వేశారు, రిపోర్ట్ తీసుకున్నారు, నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ టిల్ నౌ. అంటే అందరూ మీ వాళ్ళే భూ కబ్జాలు చేసుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో, మీ ప్రోద్బలంతో భూ కబ్జాలు జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున మీరు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. భూమి మీద చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి మనుషులకి ఎంత ప్రేమ అంటే, ఎందుకంటే డబ్బు అక్కడే ఉంది, భూమిలోనే ఉంది డబ్బు అంతా కూడా. రాజధానిలో కూడా మనం చూశాం ఏం చేశారు, రాజధానిలో
అసైన్డ్ భూములు, పేద ప్రజలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు వీళ్ళు కొనేసి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి చట్ట వ్యతిరేకంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఉన్నా కూడా దానికి వ్యతిరేకంగా ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి కోట్ల రూపాయలు కాజేసినటువంటి సందర్భం ఎవరిదండి? చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు తాబేదారులకి. ఇలా అనేక ల్యాండ్ స్కాములకు పాల్పడేటటువంటి పద్ధతుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆ రోజున ప్రయత్నం చేసింది. విశాఖలో అయితే ఇవాళ ఆక్రమించుకుని ఇంకా బయటకు వస్తున్నాయి, వస్తాయి కూడా, ఇంకా రావాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. విశాఖలో అయితే టీడీపీ నాయకులు భీమిలి పక్కన ఉన్నటువంటి జాతీయ రహదారి, కశింకోట, గాజువాక, ఎస్రాయవరం లాంటి ప్రాంతాల్లో వక్ఫ్ భూములు, ముస్లింస్ భూములు, వక్ఫ్ భూములు కాజేసిన మాట వాస్తవం కాదో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రోద్బలంతో ఇవన్నీ జరిగాయి కాబట్టి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, పెందుర్తి, ఆనందపురం, భీమిలి ప్రాంతాల్లో 100 ఎకరాలకు పైగా చాలా విలువైనటువంటి భూములు ల్యాండ్ పూలింగ్ పేరుతో కబ్జా చేయడానికి స్కెచ్ వేసుకున్న మాట చంద్రబాబు నాయుడు గారు, ఇది నిజమా కాదా? దీనికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం కూడా ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం భూములు ఆక్రమించుకున్న వారిని తొలగించాలా వద్దా చెప్పండి. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం విశాఖ లాంటి మహానగరంలో, ఎందుకు మహానగరం అంటున్నానంటే విడిపోయిన తర్వాత, హైదరాబాద్ పోయిన తర్వాత అత్యంత విలువైనటువంటి నగరం, అన్ని హంగులు ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. విశాఖపట్నంలో భూముల రేట్లు ఏ విధంగా పెరిగిపోయాయి మనందరికీ తెలుసు. ఏదో చంద్రబాబు నాయుడు గారు అమరావతి 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 అంటున్నారు, కానీ అమరావతి కన్నా కూడా సహజ సిద్ధమైనటువంటి ఒక నగరంగా రూపుదిద్దుకుంటున్నటువంటి విశాఖపట్నంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని మీరు మీ తాబేదారులు కబ్జా చేస్తే వాటిని రక్షించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. అది రక్షించే కార్యక్రమం చేస్తుంటే అయ్యో కక్షవాదింపు. ఏం కక్షవాదింపు? మీరు ఆక్రమించుకున్న భూముల్ని, గీతం వాళ్ళు ఆక్రమించుకున్న భూముల్ని, ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుంటే ఇది కక్షవాదింపు ఎలా అవుతుంది? ఆయన చెప్తున్నాడు ఎల్లా శ్రీనివాస్ గారు, ఆ భూములు నాకు కావు. మీ కానప్పుడు మీకెందుకు బాధ? చంద్రబాబు నాయుడు ఎందుకంత బాధపడుతున్నారు నాకు అర్థం కాలేదు. చర్చకు రమ్మని నేను అడుగుతా ఉన్నా. ఇది అన్యాయమైనటువంటి ధోరణి. ఎంత ధోరణి అంటే రావణాసురుడు సీతను ఎత్తుకుపోతే రావణాసురుడిదే కరెక్ట్ అని చెప్పి ఆర్గ్యూ చేయటం ఎంత తప్పో, ఇవాళ ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఎంజాయ్ చేస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటే అది తప్పనడం కూడా అంతే తప్పనే విషయాన్ని దయచేసి గమనించాలి. మనం చేస్తున్నా ప్రభుత్వాలు ఎందుకుంటాయండి? ప్రభుత్వ భూముల్ని పప్పు బలాల్లాగా ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటే ఏంటి బాధ్యత? నాకు అర్థం కాలేదు. దీర్ఘకాలికంగా ఇవాళ విశాఖ మహానగరంగా తీర్చిదిద్దబోతున్నారు. సరే, అది వేరే అంశం, 3 రాజధానుల అంశం అది వేరే అంశం. అక్కడ రాజధాని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు అక్కడ భూములు విలువ, అక్కడ భూములు అవసరం, ప్రభుత్వానికి ఎంతో ఉంది. అలాంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకొని ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాటి మీద యాక్షన్ తీసుకోవద్దు అని అనడం సమంజసమైనటువంటి విషయం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు కమాన్ రండి, వాస్తవాలు ఏంటో చెప్పండి. వాస్తవాలు చెప్పుకోకుండా కక్షాదింపు కక్షాదింపు అనేటువంటి మాటలు మాట్లాడి ఏదో సింపతి పొందాలనుకుంటే కుదరదు. ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు గమనిస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. అంతేకాదు, గత సంవత్సరం నుంచి ఈ భూగా ఆక్రమణల మీద 250 భూ ఆక్రమణల మీద ప్రభుత్వం అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మోపి సుమారుగా దాదాపుగా 430.83 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. మళ్ళా నిన్న మొన్న ఎల్లా శ్రీనివాసు దానికి సంబంధించినటువంటి విషయం 13 తారీఖు నిన్న కాక మొన్న కూడా ప్రభుత్వం యొక్క అధికారులు వెళ్ళి ఆక్రమణ చేసినటువంటి భూముల విలువ, ఇవి రెండు చూస్తే ఆశ్చర్యకరమైనటువంటి విలువ కనిపిస్తూ ఉన్నది. ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి 250 భూముల్ని ఆక్రమణ నుంచి తొలగిస్తే 4,291 కోట్ల రూపాయల విలువ చెందినటువంటి భూములు అవి. అంతేకాదు, 13 తారీఖున చేసిన 791 కోట్లు మొత్తం కలిసి 5,082 కోట్ల విలువైనటువంటి భూముల్ని అంచనా. ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. భూములు ఇవాళ అన్యాక్రాంతంగా ఉంటే, అన్యుల చేతిలో ఉంటే
దాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం దాన్ని గుర్తించి వాటిని ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటిస్తూ ఉంటే ఏదో గందరగోళం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, విశాఖపట్నం కబ్జా నగరంగా ఉండాలా లేక ఒక మహానగరంగా తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇదంతా చూస్తున్నప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూముల్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని మేధావులు కానీ అభివృద్ధి కామకులు కానీ ప్రజలు కానీ హర్షిస్తారు తప్ప ఎవరు తప్పుబట్టరని కూడా ఈ సందర్భంగా నేను చెప్పలేదు. కమా చంద్రబాబు నాయుడు గారు రమ్మనండి. మా వాళ్ళు కబ్జా చేయలేదు, గీతం కబ్జా చేయలేదు, కళా శ్రీనివాస్ కబ్జా చేయలేదు, ఇవన్నీ మా ప్రైవేటు భూములు అని చెప్పమనండి. అది చెప్పరు. కక్షరాధింపు ఆ ముసుగులో ఏదో ఒక విధంగా వేల కోట్ల రూపాయలు దండుకు పోవాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది ఇలా ఉంటే వీటన్నింటినీ చర్చకు రాకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక కార్యక్రమాన్ని ఇస్తారు. తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ చేసేటటువంటి విధానం, చర్చించవలసినటువంటి అంశాలను పక్కన పెట్టి మరి రేపు 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఏదో ఆందోళన కార్యక్రమాలు అని చెప్పి ఏదో పిలుపునిచ్చారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారయ్యా, మీరు ఎక్కడున్నారంటే ఇక్కడ లేడు, హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఉండి అక్కడి నుంచి పిలిపిస్తుంటే ఇక్కడ ఏదో ఆందోళన కార్యక్రమం. అసలు ఈ పార్టీ ఉంది అని చెప్పుకోవడానికి పనికొచ్చేటటువంటి ఆందోళన కార్యక్రమాలు తప్ప నిజమైన ఆందోళన కార్యక్రమాలు కానే కావు. నేను అడుగుతా ఉన్నా, మనం చూస్తుంటాం ఉగ్రవాదులు ఈ దేశంలో కాక మరొక దేశంలో ఉండి అక్కడి నుంచి హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు పరరాష్ట్రంలో ఉండి అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఏదో ఆందోళన చేసేటటువంటి కార్యక్రమం చేయటం ఒక సిగ్గుమాలిన రాజకీయ పని అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. నా అమరావతి, నా అమరావతి, అమరావతి మహానగరం, అమరావతి అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు అమరావతి ఎన్నాళ్ళు ఉన్నావా, నువ్వు నీ కథ ఏంటి? అమరావతి వచ్చి ఆందోళనలో పాల్గొంటావా? అమరావతిలో ఉంటావా? అమరావతిలో ఇల్లుందా? అమరావతిలో ఇల్లు లేదు. ఉన్నిల్లు కూడా అక్రమంగా కరగట్టుకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ఒక ఎవరిదో గెస్ట్ హౌస్ నా ఇల్లు అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి అక్కడ కూర్చుంటావు. ఏమిటి ఈ తత్వం నాకు అర్థం కాలేదు. నీకు మీ అబ్బాయికి అమరావతి మీద ప్రేమ లేదు, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు, అధికార కాంక్ష తప్ప మరొకటి లేదు, ధనకాంక్ష తప్ప మరొకటి లేదు అనే విషయాన్ని దయచేసి తెలుగుదేశం వాళ్ళు కూడా గమనించండి అయ్యా. మీది మునిగిపోతున్న పడవ తప్ప మీరు ఎన్ని ఆందోళన చేసినా, ఎన్ని గందరగోళాలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా మీ పార్టీ బతికేటటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అలాభాయి గారి నాయకత్వం తప్ప మరొకటి కాదనే విషయాన్ని దయచేసి తెలుగుదేశం వారు గమనించాలని, రాష్ట్ర ప్రజలు కూడా గమనించవలసినటువంటి అంశం ఏంటంటే కక్ష సాధింపులకు ఈ ప్రభుత్వం ఎప్పుడు పాల్పడదు. అన్యాయం, అక్రమం, అధర్మం చేసిన వారి మీద యాక్షన్ తీసుకోకుండా ఉండదు. ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరైనా కబ్జా చేస్తే పరిరక్షించవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిది. ఈ ప్రభుత్వం ఆ బాధ్యతను నిర్వహిస్తుంది. గత ప్రభుత్వం ఆ బాధ్యతను నిర్వహించుకోకుండా వారికి కావలసిన వాళ్ళకి పప్పు బెల్లాల్లాగా భూముల్ని పంచేసి నిద్రపోయింది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయనకు కూడా వాటాలు ఉన్నాయి కాబట్టి. అలాంటిది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అలాంటివి జరగవు. ఏ విధంగా అయితే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలో ఆ విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడేందుకు ఎంత దూరమైనా ఈ ప్రభుత్వం వెళుతుందనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా మీ ద్వారా ప్రజలకి, అదేవిధంగా తెలుగుదేశం కబ్జాదారులకు కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఇంకా గంటా శ్రీనివాస్ గారి అర్థం కాదు. గంటా శ్రీనివాస్ మీద వ్యాఖ్యలు చేశారు, వస్తాయి, అన్నీ వస్తాయి. ఇవాళ ఏం కాలేదు కదా. ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారి మీద ఆరోపణలు చేసింది కూడా మేం కాదు, ఆయన పోతుడు గారు చేశాడు ఆ రోజున. ఒకటొకటి బయటకు వస్తాయి. గంటా శ్రీనివాస్ గారు కూడా ఉన్నాయేమో దీనిలో, మరి మనకు తెలియదు. బినామీ పేర్లతో ఉంటాయి కదా ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారు ఆధీనంలో ఉన్నటువంటి వారి సంఘ వారికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క భూములు తప్ప మరొకటి కాదు. ఎవరి పేరున్నా
ఎక్కువ మంది తెలుగుదేశం వారు కబ్జాలు చేసుకున్నారు, అందుకనే చంద్రబాబు నాయుడు గారు గిలగిల్లాడిపోతున్నాడు. వీటన్నిటినీ బయటకు వస్తాయి, దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇఫ్ నెససరీ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు పెట్టవలసిన అవసరం ఉంటే ఉంటుంది కూడా. చట్టం ఏ రకంగా ముందుకు వెళ్లాలో ఆ రకంగా ముందుకు వెళ్తాం. ఎక్కడ భూ కబ్జాలు జరిగినా, ఎంత రాజకీయవేత్తలైనా, ఎంత పలుకుబడి ఉన్నవారైనా, నగరాలను కాపాడవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనే విషయాన్ని మేము ప్రతిక్షణం గుర్తుపెట్టుకునే ఉంటాం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. అది గంటా శ్రీనివాస్ గారా, అయ్యన్న పాత్రుడు గారా, చంద్రబాబు నాయుడు గారా, గీతం వారా, ఎవరైనా సరే, మా వాళ్ళ మీ వాళ్ళ ఎవరైనా సరే, ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసినటువంటి ధర్మం ఈ ప్రభుత్వానికి ఉంది, ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఆ విషయంలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. బీసీల మీద కక్ష సాధింపు, తెలుగుదేశం వారి మీద కక్ష సాధింపు, ఇవన్నీ కూడా ఇలాంటి చౌకబారు అస్త్రాలను ఉపయోగించుకొని చేసిన తప్పుల నుంచి, చేసిన కబ్జాల నుంచి పారిపోవాలనే ప్రయత్నం చేసే వాళ్ళు పారిపోలేరు. బీసీలనో, కులమనో, పార్టీ అనో, నేరం నేరమే. ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా ఎంజాయ్ చేయటం తప్పు. వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. దీని మీద చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద కక్ష సాధింపు, తెలుగుదేశం వాళ్ళ మీద కక్ష సాధింపు, ఇలాంటి మాటలు మాట్లాడే చౌకబారు మాటలు ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, ప్రజలు ఇలాంటి వాటిని నమ్మరు. ఎవరు సరే, ఇంకా నేరం చేసిన వారు వారి నేరం రుజువయ్యే సమయంలో, వారి నేరం మీద యాక్షన్ జరుగుతున్న సమయంలో అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తారు, అవన్నీ వాస్తవాలు కావు, అది సహజంగా నేరస్తులు చేసే పని. పల్లా శ్రీనివాస్ గారు నేరస్తుడు అయి ఉంటాడు, అందువల్ల ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. నేరస్తుడంటే భూ కబ్జాలకు పాల్పడినటువంటి వ్యక్తి. అందువల్ల ఆయన మా పార్టీలోకి వస్తే ఎందుకు ఆయన మా పార్టీలోకి, మా పార్టీలోకి ఉన్న చాలామంది క్యూలు కట్టారు వస్తాను వస్తానని. మాకేంటండి, మాకేమో బలం తక్కువ, ప్రజాబలం తక్కువ, శాసనసభలో తక్కువ, పార్లమెంట్లో తక్కువ, మాకు ఎందుకు కావాలంటున్నా, ఎందుకు కావాలి మాకు పార్టీలో చేరడానికైనా. సో రకరకాలుగా చెప్తూ ఉంటారు, అవకాశంగా ఏదో ఒకటి మాట్లాడి గుడ్డ కలిసి ముఖాన్ని వేసేస్తే ఆయన పార్టీలోకి రాకపోతే మా పార్టీ ఏమైనా దెబ్బ తినిపోద్దా, ఏమైనా ఆయన పెద్ద మగ గొప్పోడా, పార్టీలు బతికించేవాడా, ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇలాంటి చౌకబారు ఆన్సర్లు, చౌకబారు మాటలు చెప్పి తప్పుకోవాలనుకోవడం దురదృష్టకరం. ఓకే.